2024 ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? వారు చేసే వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, విద్య, ఈ విషయాలన్నిటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి? అదేవిధంగా వీరికి గ్రహస్థితి అనుకూలించాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి? ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుంటే దీన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవచ్చు. ముందుగా గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కుజుడు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు 9వ స్థానమైన ధనుసు రాశిలో ఉంటాడు. 6వ తారీఖు తర్వాత మకర రాశిలో స్థితి పొందుతాడు. మాసాంతం వరకు ఇక్కడే ఉంటాడు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 11 ఫిబ్రవరి వరకు ధనుసు రాశిలో ఉండి 12 ఫిబ్రవరి నుండి మకరంలో స్థితి పొందుతున్నాడు. తృతీయ సప్తమాధిపతి బుధ గ్రహం 19 ఫిబ్రవరి వరకు మకరంలో స్థితి పొందుతున్నాడు. 20 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. శనీశ్వరుడు దశమ లాభాధిపతి. ఈయన 11వ స్థానంలో తులారాశిలో స్థితి పొందుతున్నాడు ఈ మాసమంతా కూడా. మరి 9, 12 స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశి అయిన మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు. మాసాంతం అంతా కూడా అక్కడే ఉంటారు. మరి పంచమాధిపతి రవి 13 ఫిబ్రవరి వరకు మకరంలో ఉండి 14 ఫిబ్రవరి నుండి ఈయన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ఇది వీరి యొక్క గ్రహస్థితి. దీన్ని బట్టి విద్య, వైవాహిక జీవితం, సంతానం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం, ఈ అన్ని విషయాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. రాశి నుంచి దశమస్థానంలో గురువు సంచారం ఉంది. ఇది బ్యాంకింగ్, అదేవిధంగా అకౌంటింగ్, టీచింగ్, ట్రైనింగ్, కన్సల్టెన్సీ, ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇది. ఇక ఫైనాన్షియల్గా వీరికి ఎలా ఉంటుంది అంటే కనుక ఆర్థిక పరిస్థితులు వీరికి బాగుంటాయి. ఫిబ్రవరి 14వ తారీఖు వరకు వీరికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. సమయానికి ధనం చేతికి అందుతుంది. అదేవిధంగా ధనపరంగా 2వ స్థానాధిపతి 14 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ధనానికి ఏ లోటు ఉండదు. ఇక విదేశీ ఇన్వెస్ట్మెంటు, విదేశంలో వ్యాపారం చేయడం, విదేశంలో బిజినెస్ చేయడం, విదేశంలో ఉద్యోగం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది ధనపరంగా. ఇక ఫిబ్రవరి 14 తర్వాత కళారంగంలో ఉన్నవారికి మంచి ధనయోగం ఉంది. గృహ సంబంధమైన విషయాల్లో శుక్రుడు 6వ స్థానంలో ఉంటాడు. దీనివలన స్త్రీల మూలకంగా వీరికి కాస్త ఘర్షణ వాతావరణం ఉంటుంది. స్త్రీల మూలకంగా ఆర్థిక విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి, ఘర్షణ వాతావరణం ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా తీసుకోవటం, ఈ ఆర్థిక వ్యవహారాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దీని ద్వారా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంది సమయం. ఇక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అగ్రిమెంట్స్ స్థానం అంటే 2వ స్థానం. ఈ 2వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి అగ్రిమెంట్స్, పేపర్స్ పూర్తిగా చదివిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడాలి. అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక అగ్రిమెంట్స్ పూర్తిగా పరిశీలన చేసి దాని తర్వాత దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇల్లు కానీ, స్థలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు 1కి 2 సార్లు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకొని దానికి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇక లిటిగేషన్స్లో ఉన్న ల్యాండ్ తీసుకోవటం కానీ, లేదంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మిన స్థలాలు మీకు రిజిస్ట్రేషన్ జరపడం,
ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఆ విషయాల్లో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కర్కటక రాశి వారి యొక్క ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారు. ఇక ఇష్టపడిన వారిని, ప్రేమించిన వారిని పెళ్లి వరకు తీసుకువెళ్లడంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఎలా ఉంటుంది అంటే గనక, మీ జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగానికి గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నిస్తే మొదటి 14 రోజులు ఇది చాలా మంచి సమయమని చెప్పాలి. ఫిబ్రవరి 2 వారాలు, ఫిబ్రవరి మాసంలో 1, 2 వారం, ఈ 2 వారాలు కూడా ఒకవేళ మీ జీవిత భాగస్వామి ఉద్యోగానికి గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినా, దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఈ 2 వారాలు మంచి సమయమనే చెప్పాలి. ఇక దశమంలో గురువు ఉన్నందున ప్రాపర్టీ, ఇల్లు అమ్మకాలు, స్థలాలు కొనుగోలు చేసే సమయం చాలా బాగుంది. ఇక వాహనాలు కొనుక్కోవాలన్నా ఇది మంచి సమయం. ఉద్యోగంలో వీరికి ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. ఇక 14 ఫిబ్రవరి నుంచి అధికారులకు కారకమైన రవి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అధికారులతో కాస్తంత ఒత్తిడి ఉంటుంది, లేదా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కాస్తంత ఒత్తిడి, గొడవ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నందున ఈ ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు సప్తమంలో కుజుడు కేతువు ఉన్నందున వీరి ఆరోగ్యం అయితే బాగుంటుంది, కానీ బీపీ ఉన్నవారు ఈ 14 రోజులు అంటే ఫిబ్రవరి 2 వారాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం, నడక, ధ్యానం ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. ఇక కర్కాటక రాశి వారి యొక్క సంతానం ఎలా ఉంటుందంటే గనక, ఈ మాసంలో కర్కాటక రాశి వారికి మొదటి 14 రోజులు, ఫిబ్రవరి మాసంలో మొదటి 14 రోజులు వీరి సంతానంతో కాస్త ఇబ్బంది ఉంటుంది. వీరికి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే చదువు విషయంలో వీరు నా మాట వినట్లేదు, ఇటువంటి భావనలు మీకు ఉంటూ ఉంటాయి. ఈ 14 రోజులు పరిస్థితి ఇలా ఉంటుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ 14 రోజులు కూడా అంటే ఫిబ్రవరి 14 రోజులు ధనానికి ఏ లోటు ఉండదు. అయితే ధనాన్ని అప్పుగా ఇవ్వటం, ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారు చేయవలసిన దేవతారాధన, సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించాలి. ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని జపించాలి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.